మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులో ఆల్ రైట్. మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి. అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈరోజు రమ్మన్నాను. అయితే ఆయన పరిస్థితి? మీరు షాక్ కావద్దు. ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. అమ్మా, డాక్టర్ నాకు సాయం చేయాలి. ఏంటది? కిడ్నీలు దెబ్బతింది, ఆయనకని చెప్పద్దు, నాకని చెప్పండి. ఏంటి, మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా? మీ కంటికి నేనేమన్నా కిడ్నీ బ్యాంకులా కనిపెట్టనా? చూడు తల్లి, కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేచ్చాను. తెగదిని నేషనల్ హైవే మీద మైల్ రాయిలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నో మోర్ పెట్టటాలు. మరి ఇప్పుడు నా బతికేలాగా? ఆ సింపుల్, బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పలావు తింటాం, గంట కొట్టంగానే ఏడుకట్ల సవారి ఎక్కి వెళ్ళిపోతాం. ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీ దినచర్యలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను. అలాగా? అంతే రిచ్గా దినకార్యం జరగబోయేది నీకు. డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను. అసలు విషయం చెప్తున్నాను, నీ రెండు కిడ్నీలే పాడైపోయాయి. జోక్ కాదు, నిజమే. మీ రెండు కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి. నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరిని కిడ్నీలు అడుగుతామని తెలిసే నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది. నువ్వు నా కూతురువే, అలా మాట్లాడటం ధర్మం కాదు. ధర్మం కాదా? మా అమ్మని ఎప్పుడైనా కట్టుకునే భార్యలా చూసావా? ఉంపుడు గత్తగానే చూసావు. అమ్మంటే నిజం, నాన్నంటే నమ్మకం. నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది, కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు. ఇది తీవ్రమైన మెంటల్ షాక్. నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో గానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా. మంచి మాట్లాడుతున్నావు, చెడే మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా ఎలా చేస్తావో, అదిరిపోతుంది. కూర్చోమ్మా, కూర్చో. చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు, బందరు లడ్లు, భీమేశ్వరం పూతరేకులు, భీమవరం. కరెక్ట్ కరెక్ట్, సరిగ్గా రాయ్. ఇంకా రే, మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరింట్లోనే జరగకూడదురా. ఇదేంటి ఇదేంటి, డబ్బులు పెడితే సబ్బులైని 50,000 తెచ్చిపెట్టాను రా చెల్లెలు శ్రీమంతానికి అని ఏమని కళ్ళ జోడు తుడుచుకుని చూడరా. జోకు లేకు. రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను? నా మంచం మీద పడుకున్నాను. నా పక్కన ఎవరు పడుకున్నారు? నా పెళ్ళం పడుకుంది. ఏమంది మీ చెల్లెలు శ్రీమంతానికి 50,000 ఎందుకండి ఖర్చు దండగా అన్నావా? అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి. చెప్పు, లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరనుకుంటారే. నిజం చెప్పు, చెబుతావా నిన్ను చంపేనా? బుద్ధి పోల్చుకున్నావు కదరా పెంట విధవ. చూసావమ్మా ఎలాంటి దారి తీసుకొచ్చినా కట్టు పెట్టారా? రంగ అయిపోయిందిరా, ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు. రంగ ఎందుకు వచ్చిన డ్రామా ఇదంతా? నీకు అసలు చెల్లెలు శ్రీమంతం చేయడానికి ఇష్టం లేదు. నాకు చెల్లెలు శ్రీమంతం చేయటం? అవును నానా, నానా నాకు చెల్లెలు శ్రీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఈ శ్రీమంతం చేయటం ఇష్టం లేదు అమ్మా, నాకు ఇష్టం లేదు. తప్పుకోవే, నాకు మా చెల్లెలు శ్రీమంతం చేయటం ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. నాకు మా చెల్లెలు శ్రీమంతం చేయటం ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఏంటి ఆ లుక్కు?
నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని యదవనే కదా అర్థం, నేను యదవనే. నేను యదవని నువ్వే డిసైడ్ చేస్తా ఉంటే బయట వాళ్ళకన్నా ముందు నిన్ను నేను డిసైడ్ చేస్తానే. మరగవే ఎంత పంచేశావు నిన్ను. నోరులేని కుక్కని చంపినవాడివి, రేపేమైనా చేస్తావు. ఎవరిని చేస్తాను? ఈ అడ్రస్ లేని ఎడవనని కొడతారా? చంపుతారా? చంపడానికే పైనుంచి దిగొచ్చావు నువ్వు. రే, ఒక్క విషయం మర్చిపోతున్నావు, మేమింత ముద్ద పడిస్తే తిరిగి పడి ఉండే కుక్కరా నువ్వు? అయినా సిగ్గుండాలరా నీకు? ఆస్తులు పంచుకుని కంపలో ఉండడానికి నడువురా, బయటికి నడు. పండి వెళ్ళ మనతో కోపంలో ఏదో తొందరపడ్డాడు, కావాలంటే క్షమించమని వాడి బదులు నేను కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు కడుపులో ఉన్నప్పుడే తన్నాయి, ఇప్పుడు కూడా తత్తున్నాయి. ఆస్తి పంచమని వాళ్ళు అలర్ట్ చేసి నువ్వు నా పరువు తీస్తారా? పదం లోపలికి. ఒప్పుకోను, నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉంటానికి ఒప్పుకోను. వాడు ఏంటి పెద్ద కొడుకురా? వీడు ఇంటికి పెద్ద కొడుకు, వీడు ఇంటికి పెద్ద కొడుకు. అమ్మకే నీకే పుట్టాడా? నీకు ఏ భద్రదలుగా పుట్టాడా? లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కందా? పెద్దోడా, పాపారావు నాకు పాపం చేసినా అన్యాయం చేసినా వాడు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా? ఇలాంటి వాళ్లను అమ్మా నాన్న అని పిలిచే అదృష్టం నాకు కలిగించడం. కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్లను పోగొట్టుకోవడం. నాన్న, ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది. అది కొందరి జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది, కొందరి జీవితాల్ని పాతాళానికి తొక్కేస్తుంది. దేనికైనా సిద్ధపడే నేను వెళ్తున్నాను. అమ్మా, పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు, కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు, నాలాంటి వాళ్ళు తప్ప. విధవలందరికంటే నువ్వు విధవిరా విధవ. అన్నయ్య, అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య. అవునరా, కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని. మనశ్శాంతి నా దగ్గరుంటే మనశ్శాంతిగా ఉండదంట. నీ దగ్గర మనశ్శాంతి ఎవరుకుంటుందిరా లోఫర్? ఇంతకీ